friends, welcome to Recreational Minds. Dr. YSR, Horticulture University, lo final year chadutunnam. Ee video lo maa roommates yokka opinion telusukundam padandi. Yeah, 14 specials. Welcome to F14. Nenu Akhil, aadu Fai Krishna, aadu Mirtana, Anil. ముందుగా అనిల్ గురించి తెలుసుకుందాం. అసలు మామూలు ఫోన్లోనే అమ్మాయిలతో గుద్దడం కష్టం అనుకునే రోజుల్లో ఒక మామూలు ఏంటో అది జియో ఫోన్తో ఐదుగురు లైన్లో పెట్టాడు, గ్యాంగ్స్టర్ అనే పేరు పట్టాడు. ఐదుగురు పేర్లు కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నా. మిడతాస్ గ్యాంగ్స్టర్ అది అయితే మిడతగా తెలుసుకుంటుండే ఆసక్తికరంగా అనిపించాలి. వాడి ఇప్పుడు నేను ఒక క్లాస్ ఎక్కడం కూడా ఇప్పుడు చూడండి, నా కళ వాడు ఒక క్లాస్ ఎక్కడితే చూద్దామని చెప్పి దరిద్ర ఇప్పటికి ఒకటి ఎక్కట్ల. నెక్స్ట్ పేషెంట్స్ అంటే క్యాంపస్లో ఎవరు అడిగినా మిడత పేరు చెప్తారు అని వాడి నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణం అన్నమాట. సాయి కృష్ణ అమ్మాయి కూడా అనే లోపే అమ్మాయిలు మాయ చేసేవాడు. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఏబీ సెక్షన్ సిడి సెక్షన్ రెండు కలిపి దున్నుతాడు. మిడతగానే కనీసం పర్లేదు, ఓన్లీ ఏబీ మీద పడి ఏబీసీడి ఇద్దరు కలిపి దున్నేవాడు. మరి ఎంతైనా ఫోర్త్ క్లాస్ ఫ్రెండ్ కదా అంటే అసలు తగ్గడు. కానీ ఏదైనా మంచి మంచిది, ఫ్రెండ్ అంటే లాస్ట్ వరకు ఉంటాడు. దట్స్ ఇట్. అది బీఎస్సీ స్టార్ట్ అయిన మొదటి రోజులు నేను అఖిల్ మిడతా కౌన్సిలింగ్లో కలుసుకున్నాం. అప్పుడు మిడతా గారిని చూసి వీళ్ళు చూసి చాలా అమాయకుడు అనుకున్నాను, చాలా అమాయకుడు మంచోడు అది అనుకున్నాను. ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది, వాడి దగ్గర జియో ఫోన్ ఉండదు అనమాట. ఇదే ఆ ఫోన్, ఆ ఫోన్తో వాడు వాడి ఫోన్లో ఉన్న నంబర్ అంటూ ఉండదు, మనం తెగేస్తే నమ్మడు. మొత్తం వాడు మైండ్లోనే ఉంటుంది. ఒక్కొక్కరికి అపాయింట్మెంట్ ఇస్తారు, ఎలా గంట వాళ్ళు గంటి వీళ్ళు గంటి వీళ్ళు, మార్నింగ్ ఒకరు, మధ్యాహ్నం ఒకరు, ఈవినింగ్ ఒకరు. కానీ ఎంత చేసినా పద్ధతి ఒక పద్ధతి, ఒక విజన్, ఒక ప్లానింగ్ ఉంటుంది, దాన్ని తెచ్చుకోవచ్చు మనం. అది మిడతా అంటే తెలియనోళ్ళు ఎవరు లేరు, అనిల్ అంటే చాలా మంది ఉంటారు, కానీ మిడతా అంటే మాత్రం ఒకడే ఉంటాడు, వాడే సింగిల్ పీస్. ఓకే, ఇద్దరితో మిడతా గారితో క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ అఖిల్ యూనివర్సల్ సిఆర్ వాడు, ఫస్ట్ ఏబిసిఆర్. నేను సిడి నుంచి ఏబీకి వెళ్ళాను అనమాట, నాకు ఏబీలో ఏం చేయాలి ఎవరో తెలియదు నాకు. అలాంటి టైంలో నన్ను నాకు అఖిల్ చాలా హెల్ప్ చేశాడు అనమాట. అఖిల్ చాలా మంచోడు, హెల్ప్ చేస్తున్నాడు, స్పీకింగ్ స్కిల్స్ ఎక్కువ, చాలా మంచోడు అనుకుంటే పొరపాటు. అది మనలో మల్టీ టాలెంట్ చాలా పర్సన్ చాలా ఉన్నాయి అనమాట. వాళ్ళు మల్టీ టాలెంట్స్ కలుపుతాడు, బీహార్ కలుపుతాడు. ఎలా కలుపుతాడంటే వాళ్ళే వచ్చి కల్పించుకుంటారు, అఖిల్ నాకు కలపలో ఉంటుంది పులిహార్ మనోడి. మనోడు ఇంకా లవ్ విషయానికి వస్తే అందరూ అఖిల్ గారు లవర్స్. ఇంతటితో ఓకే, హాయ్ వీడి పేరు అఖిల్. వీడు పుట్టినసరి కథలో మెట్టినసరి కథలో బలే బలే మగడవైట్టు హీరో. ఎందుకంటే ఎక్కడ ఏది పెడతా తెలియదు, ఇప్పుడు ఏది పెడతాడో తెలియదు, మర్చిపోతుంటాడు కాబట్టి. ఫస్ట్గా ఇక్కడ ఫస్ట్ కలిసింది వాడే, జగన్నాథ్ ఉండేది వాడే ఉంది. ఇతని పేరు ఎంఎస్కే, కానీ నేను పెట్టిన పేరు విఎస్కే. రెట్రో సాంగ్స్ అంటే ఇతనే గుర్తొస్తాడు, కాలేజీలో ఎక్కడ రెట్రో సాంగ్స్ ప్లే అయినా ఇతనే వేసినవే. వెల్కమ్ టు ఎఫోర్. మై నేమ్ ఈజ్ నాగరాజు, అండ్ ముద్దుగా మా వెళ్ళిమామ, అండ్ డాక్టర్ రంగోల్ సంతోష్ కుమార్, ప్లాంట్ పెథాలజిస్ట్. మా గురించి చెప్పుకోవాలంటే పెద్ద విషయాలు ఏం లేవు. మా రూమ్ అయితే అందరిని ప్రేమిస్తుంది, అందరు మా రూమ్ ప్రేమిస్తారు. ముందుగా మా మల్లిమామ గురించి, అందరిని బాగా కేర్ చేస్తాడు, తన అనుకున్న బాగా చూసుకుంటాడు. ఎంత బాగా చూసుకుంటాడంటే ప్రాణాలయం చేస్తాడు మా మల్లిమా. ఇంతటి మల్లిమామ జీవితంలో కూడా విషయాలు ఉంది, అదే ఒక అత్త. ఆవిడ గురించి చెప్పాలంటే చాలా కష్టం, కానీ మా మల్లిమామ ప్రేమలో విఫలమైనా కూడా అందరిని ఇంకా ప్రేమిస్తానే ఉన్నాడు. ఇంకా సంతోష్ కుమార్ గారిని చెప్పాలంటే చాలా డిగ్నిటీ, చాలా నీట్ పర్సన్, రూమ్ చాలా నీట్గా ఉంచుకుంటాడు, ఆలోచనలు కూడా చాలా బాగుంటాయి. కానీ ఇంత ఎలా ఉండేవాడు కూడా చాలా అప్పుడప్పుడు దొంగేసి వెళ్తా ఉంటాడు, కానీ అందరు కనబడ్డు. మన గురించి చెప్పాలంటే చెప్పుకున్నది గొప్పవడం కాదు. వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళిద్దరు నన్ను భరిస్తున్నారంటే నాలుగేళ్ళ నుంచి అది వీళ్ళిద్దరు ఆప్య అయితే ప్రేమ అనుకోవాలి. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు మల్లిరాజు, బెస్ట్ ఫ్రెండ్ నాగరాజు, బెస్ట్ ఫ్రెండ్ మిత్రుడు అంపుల్ సంతోష్ కుమార్. వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే పెద్దగా లేదండి. ఎప్పటి నుంచో G4 నుంచి రూమ్మేట్స్, పైకి వచ్చాము F4, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఇప్పుడు ఫోర్త్ ఇయర్ కూడా వెళ్తా పాటు ఉంటున్నాను.
దానికి కారణం ఏమో తెలియదు. రూమ్కి మాత్రం బాగా ఎడిక్ట్ అయిపోయాను. మా పెద్దన్న చిన్నతమ్ముడికి భక్తి ఎక్కువ, పెద్దన్నకు ఓర్పు ఎక్కువ. ఇంతకు మించి నేనేం చెప్పలేను. దేరంగులు మల్లికార్జున, నంద్యాల శివనాగరాజు. ఫస్ట్ నుంచి రూమ్మేట్ ఫస్ట్లో వచ్చినప్పుడు వీళ్ళని చూసి మా ఫాదర్ చాలా అడిగారు వీళ్ళ గురించి. ముందు నా రూమ్మేట్స్ కాబట్టి మంచి వాళ్ళని ఒపీనియన్ వచ్చిన తర్వాతే మా ఫాదర్ ఓకేరా మంచి రూమ్మేట్స్ దొరికారు, 4 ఇయర్స్ వీళ్ళతోనే కంటిన్యూ అవ్వని చెప్పారు. తర్వాత ఎంతమంది సీనియర్స్ కూడా నాకు చెప్పారు సేమ్ మంచి రూమ్ రా మీది, వీళ్ళతోనే కంటిన్యూ మంచిగా ఉండండి రూమ్లో. మీ రూము ఒకప్పుడు అప్పట్లో బెస్ట్ రూమ్ అనేది ఏదో ఉండేదంట, అది ఉంటే మీకే వచ్చేదని కూడా కొంతమంది చెప్పారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఏం జరగలేదు. బట్ 4 ఇయర్స్ కలిసి ఉన్నాం, ఇంకా ఫ్యూచర్లో కూడా వీళ్ళని అంతే కలుపుకుంటూ పోవాలని ఎక్కడున్నా కానీ నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను.